కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం నుండి ప్రారంభం కానున్న జనసేన వారాహి యాత్ర ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఏలేశ్వరంలో మండల పార్టీ అధ్యక్షుడు పెంటకోట మోహన్ అధ్యక్షతన పార్టీ ఇన్ఛార్జ్ వరుపల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వారాహి యాత్ర కోఆర్డినేటర్ చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన అన్నవరంలో సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసిన అనంతరం వారాహి యాత్ర అన్నవరం నుండి ప్రారంభమై కత్తిపూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ఈ వారాహి యాత్ర ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీలతో పాటు నియోజకవర్గంలో సుమారు 2 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని జీవోలు తెచ్చినా పవన్ కళ్యాణ్ యాత్ర బహిరంగ సభలు ఖచ్చితంగా కొనసాగుతాయని తెలుపుతూ ఈ యాత్రలో జన సైనికులు, వీర మహిళలతో పాటు ఆయా నియోజకవర్గంలో ప్రజానికం తరలి రావాలని ఈ సందర్భంగా కోరారు. ప్రజా పరిపాలన అందరి భాగస్వాములు కావాలని కోరుకుంటారు. ఆ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆ అంబేద్కర్ గారి ఆశయాలతో పార్టీ ఏర్పాటు చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజా పరిపాలన ఏర్పాటు చేసే దిశగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమొందించే దిశగా ఈ రోజు వారాహి యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గానికి 2 నుంచి 3 రోజులు కేటాయించుకొని రాష్ట్రం మొత్తం పర్యటన జరుగుతా ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది. భయం పుట్టి ఈరోజు జీవో 30 అనే జీవోని అమలు చేస్తూ సమావేశాలు నిర్వహించడం, బహిరంగ సభలకు అనుమతి లేవని చెప్పి పిలిచారు. ఎన్జిఓలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వారు ఇలాంటి వారితో కూడా కలిసి వారందరి దగ్గర నుంచి కూడా క్షేత్ర స్థాయిలో ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనేటువంటి తెలుసుకుని అదే రోజు జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. జనవాణి కార్యక్రమం మీరు ఇంతకు ముందు చూశారు, వేరే వేరే ప్రాంతాల్లో నిర్వహించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తా అనేటువంటి మాట ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఈ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అక్కడ అర్జీలు స్వీకరిస్తారు. ఆ అర్జీలు స్వీకరించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వాటి పరిష్కారం కోసం కూడా ఈ యాత్ర ఉద్దేశించబడింది. అదేవిధంగా మొదటి రోజు ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రెండో రోజు ఒక ఫీల్డ్ విజిట్, ఎక్కడో చోటికి స్థానికంగా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్వయంగా ప్రజలతో మాట్లాడి వారితో మమేకమై అదే రోజు సాయంత్రం ప్రతి నియోజకవర్గంలో కూడా వారాహి వాహనం నుంచి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం కూడా పూర్తిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఏ రకంగా మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ప్రసంగం